మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. మీ అందరికీ రైటర్ మొదటి లెసన్ నచ్చిందా? మనము రైటర్ని రైటర్ 1, రైటర్ 2 మరియు రైటర్ 3 అనే 3 భాగాలుగా విభజించాము. మీరు ఈ 3 భాగాలని నేర్చుకుంటే తరువాత మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైటర్తో మీరు ఏ డాక్యుమెంటేషన్ వర్క్నైనా తేలికగా చేయగలరు. మనము ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందుగా ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనం నేర్చుకున్న వాటిని గుర్తు చేసుకుందాం. ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనందరము రైటర్ గురించి నేర్చుకున్నాము. మీరు దానిని ఎంత గుర్తుంచుకున్నారో చూద్దాము. కిందటి క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? మనందరము సాఫ్ట్వేర్ అంటే ఏమిటో నేర్చుకున్నాము. ఓపెన్ ఆఫీస్ మరియు ఎంఎస్ ఆఫీస్కి మధ్య ఉన్న తేడాలు ఏమిటో కూడా నేర్చుకున్నాము. రైటర్ అంటే ఏమిటో నేర్చుకున్నాము. మరియు మనము టైటిల్ బార్, మెనూ బార్, ఫార్మాటింగ్ బార్ మరియు స్టాండర్డ్ టూల్ బార్ గురించి కూడా తెలుసుకున్నాము. తరువాత మనము కీబోర్డ్ అంటే ఏమిటో, దానిని మనం ఎలా వాడతామో కూడా నేర్చుకున్నాము. రైటర్లో మనము ఎలా టైప్ చేస్తామో మరియు అనేక విషయాలను నేర్చుకున్నాము. ఇప్పుడు మీరందరూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఓపెన్ ఆఫీస్ అంటే ఏమిటి? ఓపెన్ ఆఫీస్ అనేది రైటర్, ఇంప్రెస్ ఆర్ ప్రెజెంటేషన్, స్ప్రెడ్షీట్ మొదలైన భాగాలు ఉన్న ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? సాఫ్ట్వేర్ అనేది మనం కంప్యూటర్లో పనిచేయటానికి ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్స్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనే 2 భాగాలుగా విభజించారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇది యూజర్ కంప్యూటర్లో పనిచేయటానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఉదాహరణకి విండోస్, లైనక్స్, మ్యాక్ మొదలైన ఆపరేటింగ్ సిస్టమ్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇది మన అవసరాలను బట్టి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్. ఉదాహరణకి ఎంఎస్ ఆఫీస్, ఓపెన్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్ మొదలగు సాఫ్ట్వేర్స్. టైటిల్ బార్ అంటే ఏమిటి? టైటిల్ బార్ మీ ఫైల్ పేరుని మరియు మీరు వాడుతున్న రైటర్లోని భాగాలని చూపిస్తుంది. టైటిల్ బార్ని మన పేజ్లోని పై భాగంలో చూడవచ్చు. కీబోర్డ్ అంటే ఏమిటి? కీబోర్డ్ మన కంప్యూటర్లోని ముఖ్యమైన భాగం. ఇది ఉపయోగించి మనము కావాలనుకున్న దానిని టైప్ చేయవచ్చు. ఒకవేళ మీ మౌస్ చెడిపోయినా కీబోర్డ్ ఉపయోగించి మీరు కంప్యూటర్లో పనిచేయవచ్చు. కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉన్నాయి? కీబోర్డ్లో 101 నుంచి 105 కీస్ ఉన్నాయి. మీరు మీ కీబోర్డ్ మీద ఉన్న కీస్ మరియు బటన్స్ను లెక్కబెడితే అవి 80 నుంచి 90 కీస్ మాత్రమే ఉంటాయి. అయితే మీరు జాగ్రత్తగా చూస్తే కొన్ని కీస్ పైన కొన్ని సింబల్స్ ఉండటం గమనిస్తారు. ఈ సింబల్స్ని కూడా మనం కీస్గా లెక్క పెడితే మొత్తం 101 నుంచి 105 కీస్ అవుతాయి. మీరు తర్వాత లైన్లో టైప్ చేయాలనుకుంటే ఏ కీని ఉపయోగిస్తారు? మనం తరువాత లైన్కి లేక కొత్త లైన్కి వెళ్ళాలంటే ఎంటర్ కీని ఉపయోగిస్తాము. మనము
యారో కీస్ ని ఎందుకు ఉపయోగిస్తాము మరియు ఎన్ని రకాలైన యారో కీస్ ఉన్నాయి? మనము కర్సర్ ని ఒక లైన్ నుంచి మరొక లైన్ కి తీసుకువెళ్ళడానికి యారో కీస్ ని ఉపయోగిస్తాము. ఇవి నాలుగు రకాలు: అప్, డౌన్, లెఫ్ట్ మరియు రైట్. మీరు క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయటానికి మనము క్యాప్స్ లాక్ కీని ఒకసారి ప్రెస్ చేయాలి. అప్పుడు మనము టెక్స్ట్ ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయగలుగుతాము. మళ్ళీ మనము స్మాల్ లెటర్స్ లో టైప్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి క్యాప్స్ లాక్ కీని ప్రెస్ చేయాలి. అప్పుడు స్మాల్ లెటర్స్ లో టైప్ చేయగలుగుతాము. మీరు సింబల్ కీని ప్రెస్ చేయవలసి వస్తే ఎలా చేస్తారు? మనము కొన్ని కీస్ పైన చూసిన సింబల్స్ ని టైప్ చేయాలంటే మనము ఒక చేతి వేలితో షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఉంచి మరొక చేతి వేలితో మనకు అవసరమైన సింబల్ కీని ప్రెస్ చేయాలి. సాధారణంగా షిఫ్ట్ కీబోర్డ్లో రెండు వైపులా ఉంటుంది. పైన ఉన్న సింబల్ కీస్ను షిఫ్ట్ కీ ప్రెస్ చేయకుండా ప్రెస్ చేస్తే సింబల్స్ కాకుండా దాని కింద ఉన్నవి టైప్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరు టైప్ చేయటం ప్రాక్టీస్ చేస్తారు. దీని వలన కీబోర్డ్ బటన్స్ని గుర్తుంచుకోగలుగుతారు. మీ అందరికీ టైప్ చేయటానికి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడింది. మీరందరూ ఈ పారాగ్రాఫ్ను చూసి దీని ప్రకారం టైప్ చేయండి. ఈ పారాగ్రాఫ్ను చూసి రైటర్ పేజ్లో దానిని టైప్ చేయండి. మీరు టైప్ చేసేటప్పుడు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీ టీచర్ను అడగవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఇప్పుడు మనము ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము. ఈ వీడియో సహాయంతో స్టెప్ వైజ్ పద్ధతిలో ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. అందులో ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనించవచ్చు. దానిలో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. దాని లోపల ఓపెన్ ఆఫీస్ రైటర్ అనే ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ను స్టెప్ వైజ్ పద్ధతిలో ఓపెన్ చేయగలిగారు. మళ్ళీ ఒకసారి ఈ పారాగ్రాఫ్ను చూడండి. దానిని మీ కంప్యూటర్లో టైప్ చేయండి. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఒకవేళ మీరు రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి రైటర్ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను చూడవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీదకు మీ మౌస్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు
మీ ఓపెన్ ఆఫీస్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. మీరందరూ మీ కంప్యూటర్లను షట్ డౌన్ చేయటంలో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ను గుర్తించి మీ పాయింటర్ను షట్ డౌన్ అనే ఆప్షన్ మీదకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనం ఒక పారాగ్రాఫ్ని టైప్ చేసాము మరియు ఇంతకుముందు జరిగిన క్లాస్ని కూడా రివైజ్ చేసుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.